లేటెస్ట్ ఆర్ఎస్ అగర్వాల్ టోటల్ వీడియో క్లాసెస్ కేవలం 999 రూపాయలకి 2 సంవత్సరాల వ్యాలిడిటీతో మరియు ఓల్డ్ ఆర్ఎస్ అగర్వాల్ టోటల్ వీడియో క్లాసెస్ అవైలబుల్ గా ఉన్నాయి. మరిన్ని వివరాలకు మన హర్షిత్ ఇన్స్టిట్యూట్ మొబైల్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి లేదా 9032200190 కి కాంటాక్ట్ అవ్వండి. ఓకే, హౌ ఇస్ 3/4 ఎక్స్ప్రెస్డ్ యాజ్ ఏ పర్సన్? 3/4 ను శాతాల్లో తెలపండి అన్నాడు. శాతాల్లో తెలపండి అంటే 3/4 శాతాల్లో తెలపండి అంటే ఇంటూ 100ే కదా, 4 25 3 25 75%. ఓకేనా? ఫస్ట్ లెక్కది 75%. రెండోది ద రేషియో 5:4 ఎక్స్ప్రెస్డ్ యాజ్ ఏ పర్సంటేజ్, 5:4 నిష్పత్తిని శాతంలో తెలపండి అన్నాడు. అంటే శాతాల్లో తెలపండి అంటే 5/4 × 100 చేస్తే 4 25 5 25 125%. ఓకేనా? 125%. తర్వాత మూడోది వచ్చేసరికి 3.5 కెన్ బి ఎక్స్ప్రెస్డ్ యాజ్ ఏ టర్మ్స్ యాజ్ ఏ పర్సంటేజ్, 3.5 శాతంలో తెలపండి అన్నాడు. 3.5 శాతంలో తెలపండి అన్నాడు, బాగానే ఉంది. 3.5 అంటే మనం యాక్చువల్గా భిన్నాల్లో నుంచి పర్సంటేజ్లోకి లేదా ఫస్ట్ ఇక్కడ డెసిమల్స్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ ఒక పాయింట్ ఉంది కాబట్టి ఇది నార్మల్గా మారాలంటే 35/10 ఇంటూ శాతాల్లోకి మారిస్తే ఇంటూ 100 అవుతుంది. చేస్తే 0 0 క్యాన్సిల్ అంటే 350, లేదా 3.5 × 100 వేస్తే ఆటోమేటిక్గా 350% వస్తుంది. నెక్స్ట్ వన్, 64% భిన్నాల్లో తెలపండి. 64% భిన్నాల్లో తెలపండి అంటే ఇంటూ 1/100 చేస్తే ఎన్ని సార్లు పోతుంది? 4 16 4 25 16/25 16/25. అలానే హాఫ్ పర్సంటేజ్ని డెసిమల్లో తెలపండి అంటే హాఫ్ ఇదే కదా, హాఫ్ పర్సంటేజ్ డెసిమల్లో తెలపమన్నాడు. అంటే దాని మీనింగ్ ఏంటంటే మనకి ఇక్కడ సిచ్యువేషన్ ప్రకారం హాఫ్ పర్సంటేజ్ అంటే ఇంటూ పర్సంటేజ్ని భిన్నాల్లో తెలపాలన్నా లేదా డెసిమల్లో తెలపాలన్నా ఇంటూ మనకి ఏమవుతుంది 1/100 చేస్తే 1/2 అంటే ఎంత? 0.5. 1/2 అంటే ఎంత? 0.5/100. మళ్ళీ 2 సున్నాలకి ఇంకొక పాయింట్ డెసిమల్స్ వస్తాయి కదా, ఇంకో 2 డెసిమల్స్ వస్తాయి అంటే 0.005. నెక్స్ట్ వన్, 12% of 5000. 12% అంటే 100 × 5000 చేస్తే 2 సున్నాలు 2 సున్నాలు క్యాన్సిల్, 12 5 60, సో 600 రూపాయలు. అలానే 38% of 341 అంటే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే అన్ని 8 రావాల్సింది, చివరి డిజిట్ 8 రావాల్సి ఉంటుంది. అవునా? 8 1 8 బాగానే ఉంది. ఇంకా అలా కాకుండా ఇక్కడ రెండో మెథడ్ అబ్జర్వ్ చేద్దాం చూడండి. చూడండి, డిజిటల్ మెథడ్స్ చెప్తున్నాను దీంట్లో. 38% of 341 అంటే 38 అంటే 3+, డిజిటల్ మెథడ్ ఏంటంటే 9 9 తీసుకుంటే వెళ్ళిపోతాం అని తెలిసిందే కదా. 8+3 అంటే 11, మనకి వచ్చేసరికి ఇక్కడ 9 పోతే ఇంకెంత మిగులుతుంది? 2 మిగులుతుంది. అలానే ఇక్కడ వచ్చేసరికి 3+4+1 ఎంత అంటే 6, మొత్తం 8 అవుతుంది. 2 16, 1+6 ఎంత అంటే 7. సో దీంట్లో కూడా మనకి 7 వచ్చే అవకాశం ఏమున్నాయో చూసుకోండి. సో 8+1 9, 9 పోతే ఇక్కడ ఎంత అవుతుంది? 8 వస్తుంది. సో ఇది రాంగ్. తర్వాత వచ్చేసరికి ఇక్కడ 7 రావాలి మనకి, అంటే ఇక్కడ వచ్చేసరికి 9 క్యాన్సిల్ అవుతుంది. తర్వాత 8+1 9 పోతుంది, ఇంక మిగిలింది ఎంత ఉంది? 5+2 9 అంటే, సో 5+2 7 అంటే మనకు ఆప్షన్ ఏమవుతుంది? 129.58. ఇది డిజిటల్ మెథడ్లో వర్కౌట్ అవుతుంది, ఈజీగా వర్కౌట్ అవుతుంది. చూసుకోండి, మనకి మల్టిప్లికేషన్ మెథడ్స్లో కనుక డిజిటల్ మెథడ్లోకి వెళ్ళిపోండి, మిగతాది నార్మల్గానే చేసుకోండి. ఇప్పుడు ఇది ఉంది డిజిటల్ మెథడ్కి వెళ్ళిపోండి, ఇక్కడ అంత అవసరం లేదు. ఎందుకని 550% అంటే 550/100 × 250, అవునా? by 250 అవుతుంది 275 అవుతుంది. ఇక్కడ ఏమవుతుంది? 0 0 క్యాన్సిల్ 0 0 క్యాన్సిల్ అంటే by 275 వస్తుంది. ఇది ఈజీ క్యాలిక్యులేషన్ అవుతుంది, అవునా? 25 ఎన్నిసార్లు పోతుంది? 11 సార్లు పోతుంది. 11 5లు అంటే ఐస్ ఆన్సర్ ఎంత అంటే 5. ఓకేనా? ఆన్సర్ ఎంత అంటే 5 అంటే మనకు వచ్చేసరికి నన్ ఆఫ్ దీస్. అలానే మరి ఇప్పుడు ఇది ఉంది 2+8 ఎంత అవుతుంది? మనకి 10 అవుతుంది అంటే 1. ఇక్కడ 9 పోతే 3+4 ఎంత అవుతుంది? 7. 1 × 7 ఎంత అవుతుంది? 7. 7 అంటే ఇప్పుడు మనకి ఇక్కడ కూడా 7 వచ్చేది ఏముందో చూసుకుంటే సరిపోతుంది. సో ఆన్సర్ ఇస్ 1 మినిట్. చూడండి, ఇక్కడ
డిజిటల్ మెథడ్ ప్రకారం 11032 7 ఇది 7 ఇది 7 మరి ఇప్పుడు పొజిషన్ ఏంటంటే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే బై 100 తీసుకుంటే 00 క్యాన్సిల్ 00 క్యాన్సిల్ 8432 అండ్ చివరి రెండు వచ్చేది ఇది ఒకటే ఉంది కాబట్టి ఆన్సర్ ఏంటి బి నెక్స్ట్ వన్ 92.5% ఆఫ్ 550 సో ఇది మల్టిప్లికేషన్ ద్వారా చేస్తే మనకి ఏంటంటే టైం పడుతుంది అవునా సో అలా కాకుండా యూనిట్ డిజిటల్ మెథడ్ వాడామనుకోండి సో 9+2 ఇక్కడ 9 ఉంది 9 పక్కన పెట్టండి 2+5 ఎంత 7 5+5 10 అవుతుంది అంటే 9 పోతే ఎంత ఉంటుంది 1 ఉంటుంది 7×1 ఎంత అవుతుంది 7 అంటే ఇవతలు కూడా ఏం రావాలో మనకి 7 వస్తే సరిపోతుంది 7 రావాలంటే ఇక్కడ చూడండి 4+5 9 అవుతుంది అలానే ఇక్కడ 5+6 11 అవుతుంది అంటే 9 పోతే మిగిలేదు 2 అంతే కదా నెక్స్ట్ వన్ ఈ జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే చేరండి ఇప్పుడు ఇక్కడ ఎంత అవుతుంది 9 7 మిగలాలి మనకి 9 7 మిగలాలంటే ఇప్పుడు 5+4 5+4 9 పోతే ఇక్కడ ఎంత మిగులుతుంది ఇంకా 7 మిగులుతుంది అంటే ఇది ఒకటి అవకాశం ఉంది మరి ఇక్కడ వచ్చేసరికి 9 ఇక్కడ 6 మిగులుతుంది సో ఇది రాంగ్ అగైన్ ఇక్కడ వచ్చేసరికి ఎంత అవుతుందంటే మొత్తం ఇక్కడ 6+3 9 అవుతుంది ఇక్కడ 9 పోతే 1 మిగులుతుంది సో ఇది కూడా కాదు ఆన్సర్ ఏమవుతుంది అంటే 7 సో ఇక్కడ నన్ ఆఫ్ దీస్ ఉంది కాబట్టి మనకి 4 ఆప్షన్సే కాబట్టి మాక్సిమం ఉండేది సో ఈ విధంగా మీరు తీసుకోండి సరిపోతుంది నెక్స్ట్ వన్ వచ్చేసరికి 2% ఆఫ్ 2 అంటే 2×4 4 అంటే 4/100 అంటే 0.04 ఓకేనా నెక్స్ట్ క్వశ్చన్ 12వ క్వశ్చన్ వచ్చేసరికి వాడు ఏమంటున్నాడంటే 10% ఆఫ్ 5 అండ్ 5% ఆఫ్ 10 యాడ్ అప్ టు సో ఇక్కడ 10% ఆఫ్ 5 అన్న 5% ఆఫ్ 10 అంటే 2×2 అంటే ఇక్కడ పర్సంటేజ్లు తీసేసుకున్నా కూడా మనకి ఇదే ఆన్సర్ వస్తుంది డబుల్ టైం వస్తుంది కదా లేదా మొత్తం మీరు కలిపినా ఇదే వస్తుంది 00 క్యాన్సిల్ లేదా 5 2 ఇలా తీసుకోవచ్చు నో ప్రాబ్లం ఓకేనా సో ఓవరాల్గా వచ్చేసరికి ఈ వాల్యూ ఫస్ట్ది వచ్చేసరికి 0.5 వస్తుంది రెండోది కూడా 0.5 వస్తుంది కాబట్టి 0.5+0.5 ఎంత అంటే 1 అంతే కదా 1.0 నెక్స్ట్ వన్ 36% ఆఫ్ 245 -40% ఆఫ్ 240 నెక్స్ట్ వన్ 36% ఆఫ్ 245 40% ఆఫ్ 210 తీసుకుంటే కనుక ఇక్కడ 36% జారండి ఇక్కడ 10% తీసుకుందాం అంటే 24.5 తీసుకుంటాం అలానే ఇక్కడ బై 100 అంటే ఇక్కడ వచ్చేసరికి 36% బై 100 అంటే ఈ క్యాల్కులేషన్ మొత్తం చేస్తే దీని వాల్యూ అంటే 24.5 ఇలా తీసుకుని మొత్తం క్యాల్కులేషన్ చేస్తే ఇక్కడ వచ్చేసరికి 88.20 వస్తుంది మైనస్ అలానే ఇక్కడ వచ్చేసరికి 40% ఆఫ్ 210 అంటే 4×21 = 84 అలానే ఇక్కడ ఏమవుతుంది =10 - x తీసుకుంటే కనుక 88.20 అంటే 84 పోతే 4.20 అటు వెళ్తే వచ్చేసరికి ఇది ఎక్సిట్ వస్తుంది 10 - 4.20 అంటే ఎక్స్ వాల్యూ వచ్చేసరికి 5.8 ఎక్స్ వాల్యూ ఎంత అవుతుంది 5.8 ఆన్సర్ ఏమవుతుంది ఇక్కడ నన్ ఆఫ్ దీస్ నెక్స్ట్ వన్ 45% ఆఫ్ 300 56% ఆఫ్ 750 - 10% ఆఫ్ 250 తీసుకుంటే ఇక్కడ 25 అండ్ ఇక్కడ వచ్చేసరికి జ్ఞానం చూడండి సో 56% అంటే 6% అంటే ఎంత వస్తుంది అనేది చూసుకుంటే సరిపోతుంది 5+50+6 తీసుకొని మనకి ఈజీ అవుతుంది ఎందుకంటే ఇక్కడ 50% అంటే డివైడెడ్ బై 2 అంటే 750లో డివైడెడ్ బై 2 అంటే 2×3 = 6 2×7 = 14 2×5 = 375 375 ప్లస్ ఈ 6% అంటే 6.75 ఎంత అవుతుంది అంటే 7.5 పక్కన పెడితే 6.75 అంటే మనకి 2.75 ఎంత అవుతుంది 150 అంటే 450 అంటే 45 00 క్యాన్సిల్ 7+4+1 ఎంత అవుతుంది 12 అవుతుంది అలానే 420 అవుతుంది 420 - 25 అంతే కదా 25 తీసేస్తే మనకి ఎంత అవుతుంది అంటే 395 సో ఈ వాల్యూ 395 అలానే ఇక్కడ వచ్చేసరికి 45% ఆఫ్ 300 అంటే 40% అంటే 50 - 5 50 చూడండి 45% అన్నాడు 45% అంటే 50% తీసుకున్నాం అనుకోండి 150 - 5% 10% 35 15% ఎంత అవుతుంది అయ్యా సారీ 10% 30 అయితే 5% ఎంత అవుతుంది అంటే 15 అవుతుంది అంటే 135 ఇటు ఇది ఇటు వచ్చిన మైనస్
నూట ముప్పై ఐదు అంతే కదా, మైనస్ నూట ముప్పై ఐదు చేస్తే ఎంత అవుతుందంటే మనకు ఓవరాల్గా ఇక్కడ వచ్చేసరికి అయ్యా 420 మైనస్ 25 తీస్తే మొత్తం వచ్చేసరికి ఓవరాల్గా ఇప్పుడు వచ్చేసరికి రూట్ ఎక్స్ ఈక్వల్ టు 260. సో ఇరువైపులో వర్గం చేస్తే ఎక్స్ ఈక్వల్ టు 260 స్క్వేర్ అంటే 26 స్క్వేర్, 26 స్క్వేర్ అంటే 676. ఇక్కడ ఏదో రూట్ డిజిటల్ మెథడ్ అప్లై చేద్దామన్నా కుదరదు, డిజిటల్ మెథడ్ అప్లై చేద్దామన్నా కుదరదు నాన్న. జాగ్రత్త నాన్న, 15% ఆఫ్ 578 దీన్ని ఇప్పుడు మరి క్యాల్కులేషన్ చేసే ప్రకారం చాలా ఎక్కువ టైం పడుతుంది అవునా, 22.5% ఆఫ్ 644. ఇక్కడ జాగ్రత్తగా మీరు అబ్జర్వ్ చేస్తే 1 + 5 = 6, అగైన్ ఇక్కడ వచ్చేసరికి 5 + 7 + 8 20, 20 అంటే 2 అవుతుంది, 2 + 0 = 2, 6 రోజులు 12, 12 అంటే 1 + 2 = 3. ఇది ఇక్కడ వచ్చేసరికి 0 × 0 × సమ్ వాల్యూ 0 అంటే డిజిటల్ మెథడ్ ప్రకారం ఇక్కడ ఆన్సర్ ఎంత రావాలో 3 రావాలి. 3 ఉన్నది ఇక్కడ ఏమైనా ఉన్నాయంటే లేదు చూడండి, 5 + 3 + 4 9 ఇది 1 మిగులుతుంది. సో 2 + 3 + 1 అంటే ఇక్కడ 6, ఇది 3 అంటే ఇది ఒకటి అవకాశం ఉంది అంటే ఆన్సర్ మాక్సిమం ఇదే ఉంటుంది చూడండి, 9 ఇది 5 ఉంది, ఇక్కడ ఎంత ఉంది అంటే 9 + 5 ఉంది. సో ఆన్సర్ ఏంటంటే 231.6. క్వశ్చన్ అబ్జర్వ్ చేస్తే మీరు 140% ఆఫ్ 56% ఆఫ్ 140 ఈ పర్సంటేజ్ని ఇక్కడే ఉంచి రెండిట్లో నుంచి ఏం కామన్ తీద్దాం, 140 కానీ లేదా 56 కానీ తీసేద్దాం. అంటే 56% కామన్ తీసాను అనుకోండి, 140 + 140 ఎంత 280 డివైడెడ్ బై 100 చేస్తే 0 0 క్యాన్సిల్. లేదా 50% తీసుకొని ఆ 240 అయ్యా 140 + 6 రోజులు 48 6 రోజులు 12 12 + 4 ఎంత అంటే అయ్యా 12 + 4 = 16 అంటే 16.8 అవుతుంది. 16.8 అంటే ఇప్పుడు వచ్చేసరికి 156.80 విధంగా చేసుకోండి. లేదు అంటే డిజిటల్ మెథడ్లోకి, డిజిటల్ మెథడ్ వెళ్ళేటప్పుడు కొద్దిగా హెవీగా ఉన్న దాని జోలికి వెళ్ళండి, నార్మల్ జోలుగా ఉన్నదానికి వెళ్ళదు. నెక్స్ట్ వన్, 7.9% ఆఫ్ 3.4% ఆఫ్ 79 రెండిట్లో నుంచి ఏం కామన్ చేద్దాం, 79. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ పాయింట్ ఉంది, ఆ పాయింట్ దీనికి అబ్జర్వ్ చెప్తున్నాను అంటే 79% బయటికి లాగుతున్నాను అంటే 79% బయటికి లాగాను అనుకోండి, ఆటోమేటిక్ ఈ పాయింట్ కూడా బయటకు వచ్చినట్టే కదా. 7.9 అనేది అంటే పర్సంటేజ్ ఇక్కడ బై 1000 అంటే పాయింట్కి ఒక 0 వస్తుంది, పర్సంటేజ్కి ఒక 2 0 వస్తుంది, మొత్తం కలిపి 3 0. దీంట్లో నుంచి 134 - 34 తీసేస్తే ఎంత మిగులుతుంది, 100 మిగులుతుంది. అంటే 79/1000 × 100 చేస్తే 100 క్యాన్సిల్ అంటే 7.9% తీసుకుంటుంది, 7.9 వాల్యూ ఎంత అంటే 7.9 ఆన్సర్ ఏమవుతుంది, నన్ అవుతుంది. ఓకే, ఇప్పుడు ఈ క్యాల్కులేషన్ మనకి పెద్దదిగా అనిపిస్తుంది, 18వ క్వశ్చన్ అవునా. సో 23.6 లేదా 125 ఇప్పుడు మరి కంపల్సరీ ఏం చేద్దాం, డిజిటల్ మెథడ్ వాడదాం. డిజిటల్ మెథడ్ వాడటం అంటే 23.6% అంటే 9 పోతే ఎంత మిగులుతుంది ఇక్కడ 2, అలానే ఇక్కడ 5 + 4 = 9 పోతే ఎంత ఉంది 3 ఉంది, 2 × 3 = 6 మర్చిపోతుంది జాగ్రత్త. అలానే ఇక్కడ 6 + 6 + 1 ఎంత అవుతుంది అంటే 12 + 1 13 + 9 పోతే ఎంత అవుతుంది 4 అంతే కదా జాగ్రత్త. ఇక్కడ 6 వస్తుంది, ఇక్కడ వచ్చేసరికి ఇక్కడ ఎంత వస్తుంది మనకి 6 + 12 + 1 = 13, 13 అంటే 9 పోతే ఎంత మిగులుతుంది 4, అలానే ఇక్కడ వచ్చేసరికి 8 ఇక్కడ 8కి ఒకటి యాడ్ చేస్తే ఇక్కడ ఎంత 2 + 6 = 2 + 4 = 6 వస్తుంది, 4 × 6 = 24 అంటే 2 + 4 = 6 అంటే 6 - 6 వస్తుంది, ఇక్కడ 6 వస్తుంది ఇక్కడ 6 వస్తుంది అంటే 0 వస్తుంది, అంటే 0 అంటే 0 కానీ లేదా 9 కానీ ఈ రెండింటిలో ఏదైతే మనకి ఆన్సర్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది గుర్తుపెట్టుకోండి. కంపల్సరీ మీరు డిజిటల్ మెథడ్ వీడియో చూడండి, మీరు కంపల్సరీ అది చూస్తేనే మీకు ఇదంతా అర్థమవుతుంది. సో ఇప్పుడు 5 + 1 + 5 పెడితే ఇక్కడ ఏమవుతుంది జాగ్రండి, 1 + 5 + 3 ఎంత అవుతుంది ఇక్కడ 89 అంటే 5 రావట్లేదు, 0 రావట్లేదు, 9 లేదు, అలానే ఇక్కడ 10 ఉంది, ఇక్కడ వచ్చేసరికి 6 ఉంది, ఒకవేళ ఇంకోటి యాడ్ చేసినా 7 వస్తుంది, ఇది కూడా కాదు. అంటే ఇక్కడ ఇంకోటి ఏంది, 157.5 ఉంది, 5 + 5 + 10 + 10 + 7 = 18 అంటే 9 అంతే కదా. సో ఈ రెండింటిలో ఏదొచ్చినా ఓకే అని చెప్పాను కదా నేను, సో ఆన్సర్ ఏమవుతుంది అంటే 157.5 అవుతుంది చూసుకోండి మనకి ఖచ్చితంగా వస్తుంది.
నెక్స్ట్ వన్ వాట్ ఈస్ ద 45% ఆఫ్ 25% ఆఫ్ 4/5 ఆఫ్ ది 850 850లో 4/5 వంతులో 25%లో 45% ఎంత అని అడుగుతున్నాడు సో ఇక్కడ క్యాలిక్యులేషన్ ప్రకారం 25% అంటే 1/4 అని కూడా తీసుకోవచ్చు ఇక్కడ క్యాలిక్యులేషన్ ప్రకారం 5/9లో 5/20 అని కూడా తీసుకోవచ్చు ఓకేనా సో అలానే తీసుకోవచ్చు ఇలానే తీసుకోవచ్చు 5/5లు 5/20లు అలానే సారీ 25/4లు 5/9లు 5/20లు చేస్తే మనకు వచ్చేసరి క్యాలిక్యులేషన్ సో ఇక్కడ క్యాలిక్యులేషన్ కి ఏముంది ఇక్కడ 4/4 క్యాన్సిల్ అలానే ఇక్కడ ఎంత ఉంది ఇక్కడ 1/4 కదా 1/4 ఇది 4/4 క్యాన్సిల్ అట్లానే ఇక్కడ 9 ఉంది ఇక్కడ 20 ఉంది ఇక్కడ 0/0 క్యాన్సిల్ తర్వాత వచ్చేసరికి ఇది ఎన్ని సార్లు క్యాన్సిల్ అవుతుంది సమ్ వాల్యూ వస్తుంది అంటే ఇక్కడ పాయింట్ లో వస్తుంది ఆన్సర్ చేస్తే లేదా ఇక్కడ 5 17 17 9 9 10 90 అలానే 7 9 63 చేస్తే మనకు వచ్చేసరికి అయ్యా ఈ వాల్యూల ప్రకారం అయినా 9/10 97 సో ఇంకేమైనా ఉన్నాయా మల్టిప్లికేషన్ అంటే ఇక్కడ మల్టిప్లికేషన్ లేదు ఓవరాల్గా వచ్చేసరికి మన క్యాలిక్యులేషన్ వచ్చేసరికి ఓవరాల్గా మనకి 153 వస్తుంది ఇక్కడ డివైడెడ్ బై టూ తెలియజేస్తే మనకి 76.5 వస్తుంది 76.5 వస్తుంది నెక్స్ట్ క్వశ్చన్ వాట్ ఈస్ 25% ఆఫ్ 36% ఆఫ్ 5/7 ఆఫ్ 5000 సేమ్ ఇంతకు ముందు లాగానే 5000లో 5/7 వంతు అలానే 36% by 100 అలానే 28% by 100 క్యాలిక్యులేషన్ చేస్తే ఇక్కడ సున్నాలు ఎన్ని ఉన్నాయి ఇక్కడ చూద్దాం ఈ సున్నాలన్నీ క్యాలిక్యులేషన్ చేయొచ్చు ఇక్కడ ఎన్ని సున్నాలు ఉన్నాయనేది సున్నాలు పెట్టినా చేయండి లేదా చూడండి 7/4లు సో ఇంకేమైనా క్యాన్సిల్ అయ్యేది ఉన్నాయా అంటే ఇక్కడ ఉంది 4/9 4/25 25 రోళ్ళు 50 అలానే 2/0 2/0 క్యాన్సిల్ 2/5 10 9/4 36 360 నెక్స్ట్ వన్ 0.56% ఆఫ్ 225 3.25% ఆఫ్ 430 ఈ క్వశ్చన్ చేసేటప్పుడు డిజిటల్ మెథడ్ వాడండి నెక్స్ట్ వన్ జాగ్రత్త ఉన్నానా వాడు ఇచ్చిన దాని ప్రకారం మనకి 5+6 లేదా ఇక్కడ ఎంత అవుతుంది 225 0 0 × something అంటే మొత్తం ఏమవుతుంది 0 అంటే ఇప్పుడు మనకి ఇక్కడ వచ్చేసరికి డిజిటల్ మెథడ్లో 0 కానీ 9 కానీ రావాలి అవునా సో 0 కానీ 9 కానీ ఈ మూడు ఆప్షన్లో లేదు సో ఓన్లీ ఇక్కడ ఉంది 9 ఉంది సో ఆప్షన్ ఏమవుతుందంటే 17.6085